ప్రకాష్ రాజ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డ నాగబాబు ఇక వివరాలకు వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తరువాత బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వెళ్తే తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కాగా పుట్టుకొస్తూ ఉన్నాయి ఈ ముఖ్య ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల పోరు పెరుగుతూ ఉంది హైదరాబాద్ మహానగర పాలకులుగా జరుగుతున్న ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు తలపిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రంలో ఉన్న బీజేపీతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై తనదైన సరిలో మండిపడ్డారు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వైఖరిని ఆయన తప్పుపట్టారు మీరు ఒక పార్టీకి అధినేత అయి ఉండి వేరొక పార్టీని ఎందుకు భుజంపై ఎత్తుకుంటున్నారు అని ఆయనని నిలదీశారు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు తనను చాలా నిరుత్సాహపరిచిందని ఆయన ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు ఆయనను ఎన్నో రాజకీయాల్లో ఓసరి వెళ్ళి అంటూ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో కలకరం రేపాయి ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు మెగా నాగబాబు తనదైన శైలిలో స్పందించడంతో పాటు ఆయనకు గట్టిగా సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా నాగబాబు గారు ఇలా మాట్లాడారు రాజకీయాల్లో అనేక నిర్ణయాలు మారుతూ ఉంటాయి బట్ ఆ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం లాంగ్ టర్మ్ లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిదన్నారు అప్పుడు జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేయడం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు ఉన్నాయనేది మా ఉద్దేశం ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికి మాలినవాడు విమర్శిస్తున్నాడు మిస్టర్ ప్రకాష్ రాడ్ నీ డొల్లతనం ఏంటో సుబ్రహ్మణ్య స్వామి డిబేట్లో అర్థమైంది స్వామి నిన్ను తొక్కిపడేస్తుంటే మాట్లాడలేక తరబడడం నాతో పాటు చాలామందికి ఇప్పటికీ ఈ సంఘటన గుర్తుంది నీ ఉద్దేశంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించడంలో ఎలాంటి తప్పు లేదు అయితే సమయంలో ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించాలి విమర్శించడం తప్పు నీ సంస్కారం గురించి ఏమీ చెప్పగలం ఒకటి మాత్రం చెప్పగలను ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీ ఏపీకి జనసేన లాంటి పార్టీ అభివృద్ధి సాధ్యం నీలాంటి కుహనాల మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమిలో ఆపలేరు నిర్ణయాలకు డబ్బు కోసం ఎంత హింసకు గురి చేశావో ఇచ్చిన డేట్స్ను క్యాన్సిల్ చేసి ఎంత హింసకు గురి చేసావో ఇంకా గుర్తున్నాయి ముందు నువ్వు మంచిగా తయారయ్యి ఆ తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ అనే మంచి వ్యక్తికి నిస్వార్థపరుడై నాయకుడిని విమర్శించు డైరెక్టర్గా కావాలని పట్టి నిర్మాతలు కాల్చుకు తినే నీకు ఇంతకన్నా మంచి మాట్లాడడం తెలుసు బీజేపీ నాయకత్వాన్ని ప్రధానమంత్రి మోడీ నువ్వు నోటికొచ్చినట్టు ఎంత విమర్శించినా నిన్ను ఎవరు ఏమీ అనలేదంటే అది బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ అని అర్థం చేసుకో ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి ఖచ్చితంగా తమ సత్తా చాటబోతున్నాయి మీడియా అడిగింది అని నీ రాజకీయ డొల్లతనాన్ని బయటకు వేసుకో అంటూ సోషల్ మీడియా వేదికగా గట్టి గానే కౌంటర్ ఇచ్చారు నాగబాబు